వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా ఇప్పట్నుంచే కొన్ని భారీ చిత్రాలు ఆ సీజన్ని టార్గెట్ చేసుకుంటున్నాయి మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం విశ్వంభర వేల ఇరవై ఐదు పొంగల్కి రాబోతున్నట్లు ఈ ఏడాది సంక్రాంతికే మేకర్స్ ప్రకటించగా రవితేజ డెబ్బై ఐదవ చిత్రాన్ని సైతం ముగ్గుల పండక్కే తీసుకురాబోతున్నట్లు ఉగాది సందర్భంగా మంగళవారం చిత్రబృందం తెలిపింది ఇక అదే రోజు సాయంత్రం వెంకటేష్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీని కూడా వచ్చే సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేసేశారు మేకర్స్ దీంతో రెండు వేల ఇరవై ఐదు పొంగల్కి స్టార్స్ క్లాష్ తప్పదన్నది స్పష్టమైపోయింది ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత వెంకటేష్తో అనిల్ రావిపూడి తీయబోయే ఈ మూడో సినిమా ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది ఇందులో వెంకీ ఓ మాజీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనిల్కిది ఐదో క్యాప్ సబ్జెక్ట్ అందులో పటాస్ సుప్రీం రాజా ది గ్రేట్ భగవంత్ కేసరి చిత్రాల్లో ఏదో ఒక ప్రధాన పాత్రకి ఖాకీని ధరింపజేసిన మిస్టర్ రాయ్పూడి ఇప్పుడు ఈ కొత్త సినిమాలో వెంకీని పోలీస్ ఆఫీసర్గా చూపబోతున్నాడన్నమాట మరి అనిల్ సెంటిమెంట్ రిపీట్ అయి ఈ కాఫ్ స్టోరీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి